హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి టిట్కోయిన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో లబ్ధిదారులకు రెండు జిల్లాలకు సంబంధించిన టిట్కోయిన్ల వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ భీము ఇక్కడ మనకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ముందు అయితే చూద్దాం, తర్వాత ఇంకో డిస్టిక్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిట్కోయిన్లు అప్పగించే ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేశారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో మొదటి విడతలో 7392 మంది లబ్ధిదారులు ఉండగా 3674 మందికి ఇప్పటికే 90 కోట్ల మేర రుణాలు అయితే మంజూరైనవి. మిగిలిన వారికి సుమారు 150 కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉందని బ్యాంకర్లు అయితే తెలియజేశారు. సో 15వ తారీఖు నుంచి ఇక్కడ ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారన్నమాట. సో ఇది మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఆదోని, ఎమ్మిగనూరు పురపాలికల్లో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి టిట్కోయిన్లు లబ్ధిదారులకు అందేలా చర్య ఇక్కడ చూడాలని కలెక్టర్ గారు అయితే ఆదేశించారు. సో మొత్తం మేము చూసుకున్నట్లు టిట్కోయిన్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందని ఇక్కడ ఈ టిట్కోయిన్లు మొత్తం 7104 యూనిట్లు అయితే ఉన్నాయి. అందులో 6894 ఇళ్ళకు సీల్ అగ్రిమెంట్లు వచ్చాయన్నారు. ఇంటి నిర్మాణ ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటి వరకు 1745 మంది లబ్ధిదారులు ఖాతాలో తెరవాల్సి ఉందన్నారన్నమాట. 4501 ఇళ్లకు రుణం మంజూరు చేసిందన్నారు. ఇందులో 1916 మందికి 43.48 కోట్ల రుణాలు మంజూరు అయ్యన్నారు. సో మొత్తం మీద వీరికి కూడా టిట్కో రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అందించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ రెండు ఇళ్లకు సంబంధించి టిట్కోయిల్ అప్డేట్ అనమాట. మిగిలిన జిల్లాలకు అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.